హలో, గుడ్ మార్నింగ్ అందరికీ. మళ్ళీ చిగుర్లు వచ్చేసి వర్షం పడింది కదండి, బాగా చిగుర్లు వచ్చి గులాబీ పూలు మళ్ళీ బాగా బ్రైట్గా పూస్తున్నాయి. చూడండి, ఇది గుత్తు గులాబీ, కాశ్మీర్ గులాబీ అంటారు కదా, ఇది ఎంత చక్కగా పూస్తుందో. తర్వాత మిగతా పూలు కూడా చూపిస్తాను, చూడండి చూడండి. చెట్టు, ఒక్క చెట్టు ఎన్ని సంవత్సరాలు అయిందంటే అన్ని సంవత్సరాలు అయింది, బాగా పూస్తుంది. ప్రతి సంవత్సరం బాగా పూస్తుంది అన్నమాట. ఇంకా ఇది తెల్ల గులాబీ పూసింది, తెల్ల గులాబీ కూడా అన్ని చిగుర్లు వచ్చాయండి, బాగా చిగుర్లు వచ్చేసి పూతకొచ్చింది. ఇవేటో డిసెంబర్ పూలు పూసాయండి, నేను 10 రోజులకో 15 రోజులకో ఎక్కుతుంటాను డాబా, అప్పుడేవో కొత్త కొత్తగా మొక్కలు కనబడుతుంటాయి, కొన్ని మొక్కలు పూలు కొత్త కొత్తగా కనబడుతుంటాయి. ఎల్లో చూసారా, ఎల్లో గులాబీ ఎంత బాగుందో, బ్రైట్గా పూసింది కదా. ఇక్కడ ఒక మొగ్గు ఉంది, ఇది మొగ్గ, పువ్వు పూస్తుంది, ఇది ఇది మొగ్గు ఉంది, చూసారా. పసుపు గులాబీ బాగా మొగ్గులు వేస్తున్నదండి, పువ్వులు కూడా బాగా విపరీతంగా పూస్తున్నాయి. మళ్ళీ ఇక్కడ ఒక తెల్ల గులాబీ అండి, ఇక్కడ ఒక తెల్ల గులాబీ పూసింది పూలు. నేను పూలు పూసింది కూడా చూడను, మా పనావిడ చెప్పింది అన్నమాట, ఇప్పుడు అమ్మ బాగా పూస్తున్నాయి పూలు. ఇది నాటు గులాబీ, చూసారా, ఈ చిన్న ప్లేస్లో కొంచెం పూలే పెట్టుకుంటాను. ఇది నాటు గులాబీ అన్నమాట, చూసారు కదా, అన్ని కలర్స్ వైట్ అయితే బాగా పూస్తుంది, వైట్, ఎల్లో, మామూలు రెడ్, చూడండి. ఇలాగా అందంగా సగం విడిచి సగం విడవకుండా ఉంటే అది చాలా లుక్ వస్తుంది. ఇదిగో ఇది కూడా అంతే, సగం విడిచి సగం విడవకుండా పూర్తిగా విడిస్తే అదొక లుక్గా ఉంటుంది, ఇది ఒక లుక్గా ఉంటుంది. ఇగో ఇది వైలెట్ పూలు ఏవో నాకు తెలీదు, ఇప్పుడే చూశాను. మరి డిసెంబర్ పూలా ఏటా అన్నది నాకు తెలీదు, చూసారా. ఇది చూడండి, ఇది ఏ మొక్క అనుకుంటున్నారు, ఇది కొత్తగా తెచ్చిందనమాట, ఇది సంపంగి మొక్క. సంపంగి మొక్క ఎప్పటికి పువ్వుకి వస్తుందా అని చూస్తున్నాను, చూద్దాం ఎప్పుడు పువ్వు వస్తుందో చెప్పలేను. పువ్వు వచ్చాక పువ్వు కూడా చూపిస్తాను. నేను ఒక పక్క వీడియో తీస్తుంటే అమ్ముకునే వాళ్ళు కొనుక్కునే వాళ్ళు అందరూ వస్తూనే ఉంటారు, అదొక సరే వాళ్ళు బతుకు తెరవదు కోసం వాళ్ళు కూడా చేసుకుంటారు కదా, ఏమి అనలేము. వాయిస్ చెప్దామని నాకు ఉంటుంది, పాటలు అన్నిటికీ పాటలు పెట్టలేం కదా, వాయిస్ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటాను. వాళ్ళేమో మాటలే మాటలు, సరే వాళ్ళని ఏమి అనలేము కదా.